హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. అద్దంకి పోయిన సింగడు పోను పోయాడు రాను వచ్చాడని ఒక సామెత. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఈ సామెత బాగా చలామణిలో ఉంటుంది. ఒక దొర తన దగ్గర పనిచేసే పాలేరుని, సింగడనే పాలేరుని, అరే సింగడు అలా అద్దంకి దాకా పోయిరా రా అని అన్నట్ట. అలానే దొర అని చెప్పి తుండు భుజం మీద వేసుకొని సింగడు అద్దంకి వెళ్ళే బస్సు ఎక్కేసి అద్దంకిలో దిగాట. దిగిన తర్వాత సింగడికి డౌట్ వచ్చింది, అవును ఇంతకీ ఎందుకు దొర నన్ను ఎందుకు వెళ్ళమన్నాడు అద్దంకి అని. సరే గబాలన మళ్ళీ అదే బస్సు రిటర్న్ ఎక్కి మళ్ళీ ఒంగోలు దిగి దొర దగ్గరికి వెళ్ళి కండువా తుడి చేసుకుని, దొర నన్ను అద్దంకి పోయిరమ్మన్నావు కదా, ఏంటి కారణం అని. దొరకు పిచ్చలేసింట, అరే చెప్పేదాకా ఆగాలి కదా, నేను చెప్పే లోపల అంత అడావిడ ఎందుకు రా అని. అంటే ఇప్పుడు ఈ సామెతకి నేను చెప్పేదానికి ఏమన్నా సామ్యం ఉందని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం. గుర్తునే ఆ సామెతను ఉటంకిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి దానికి ఇప్పుడు ఈ సామెతకి ఏమన్నా సంబంధం ఉందని మీరు అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు, ఐఎమ్ హెల్ప్లెస్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్తుంటే ఓ ఉవ్వెత్తున మన పచ్చ మీడియా ఏం రాసింది, మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు జాతీయ స్థాయిలో తమకు ఎదురవుతున్న విపత్తుని ముందరే ఊహించేసి, అంటే వాళ్ళ కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు, బ్రహ్మంగారి తర్వాత వాళ్ళు ముగ్గురే అని ఊహించేసి ఈ విపత్తుని కరెక్ట్గా అడ్రస్ చేయగలవాడు దేశం మొత్తం మీద ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతానికి కాలం కలిసిరాకలాగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన నివసిస్తున్నారు. ఆయన పిలిపించి మనం సలహా తీసుకుందాం, ఆయనే మనకి మార్గనిర్దేశనం చేస్తారు. అలాగే చీకటితో కూరుకుపోయిన మనకి, అలాగే మన అజ్ఞాన అంధకారాన్ని తోలటానికి, పారదోలటానికి ఆయన దగ్గర 1000 పున్నముల వెలుగు ఉంది. ఎందుకంటే ఆయన సాక్షాత్తు చంద్రుడు కాబట్టి అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారట. ప్రాధేయపడ్డారు, రిక్వెస్ట్ కూడా కాదు, రిక్వెస్ట్ అంటే కోరారు. ప్రాధేయపడ్డం అంటే ఒక 4-5 మెట్లు దిగేసి ఆ ముగ్గురు కూడా 3-4-12 మెట్లు దిగి అడిగారు ఆయన. చంద్రబాబు గారు మీరు అర్జెంటుగా ఢిల్లీ వచ్చేయండి, మనం మాట్లాడుకుందాం, మీతో చాలా పనులు ఉన్నాయి, మీరు అడుగులేస్తే, మీరు చక్రాలు రథాలు తిప్పితే వాటెంబడి మేము నడవాలా, దయచేసి మీరు రండి అని చెప్పేసి అర్ధనిమీలిత నేత్రాలతో అరమోట్పు కన్నులతోటి కళ్ళంబడి నీళ్లు కారుతూ వాళ్ళు కోరిన మేరకు చంద్రబాబు గారు, పరమదయాళు అయిన చంద్రబాబు గారు తక్షణం అంగీకరించి, వద్దు నాన్నగారు మీరు వెళ్ళమాకండి ఢిల్లీ, వాళ్ళ మోసగాళ్ళని చెప్పేసి లోకేష్ బాబు చెప్పినా సరే వినకుండా, మరేం పర్లేదు, ఎలాంటి మోసాలని, ఎత్తుగడల్ని, అలాగే విషాన్నైనా సరే నేను హరించేసేయగలను, గరళ కంఠుడి కన్నా కూడా నాకు ఎక్కువ పవర్ ఉంది అని చెప్పేసి చంద్రబాబు గారు విమానం ఎక్కారు. విమానం ఎక్కి నేరుగా ఢిల్లీలో దిగంగానే అక్కడ ఎయిర్పోర్ట్ వాకిల్ దగ్గరే అమిత్ షా గారు అట్ట కుర్చీ వేసుకుని కూర్చున్నారనమాట. వాళ్ళు ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి కదా, సెక్యూరిటీ గార్డులు వేసుకుని కుర్చీలు, ఏటీఎం సెంటర్స్ దగ్గర అలాంటి కుర్చీ వేసుకుని ఒకటి కూర్చున్నారు. వేసుకొని రాగానే గబాలను ఆయన కావలించి వేసుకుని బావురుమని కన్నీళ్ళు పెట్టుకున్నట్ట. ఇదేంటిది అమిత్ షా గారు, మీరు ఈ దేశానికి హోంమంత్రి, మీరు ఇట్లా దుఃఖించడం ఏంటి, కరెక్ట్ కాదు, మనం 7 రేస్ కోర్స్ రోడ్డు వెళ్దాము, అక్కడ మోడీ గారు ఇప్పుడు మన కోసం వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు దాని పేరు మార్చినట్టున్నారు లోక్ కళ్యాణ్ మార్గని. మరి చంద్రబాబు గారు ముందరే వస్తారని ఊహించి ప్రైమ్ మినిస్టర్ ఉండే రోడ్డుకి లోక్ కళ్యాణ్ మార్గాన్ని పెట్టారేమో, లోక్ కళ్యాణం కోసం ఆయన వస్తున్నాడు కాబట్టి. సరే ఆ విషయం పక్కన పెడితే అట్లాగా ఆయన అన్నయించి బుజ్జగించి ఓదార్చి తనతో పాటు అమిత్ షా గారిని ప్రధానమంత్రి నివాసం దాకా తీసుకెళ్ళారు. అక్కడ నడ్డా గారు, ప్రధానమంత్రి అమిత్ షా గారు అలా రెండు చేతులు వెనక్కేసుకుని కాలుగాలిన పిల్లుల్లాగా వీరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాగానే వీరు కూడా ఆయన ఒక కుమ్మడిగా ఆయన్ని ఇలాగా కావలించేసుకొని, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో మీ తోడ్పాటు లేకపోతే మేము దేశంలో ఎక్కడ అసలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మీరే ఈ వైతరిని, ఎన్నికల వైతరిని దాటించే వారు మాకు శ్రీరామచంద్రమూర్తి లాంటి వారు, గుహుడు రాముల వారిని నది దాటిస్తూ రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అని పాట పాడతాడు, అట్లాంటి ఓ పాట బ్యాక్గ్రౌండ్లో వేసుకొని అమిత్ షా, మోదీ, నడ్డా గారు వీళ్ళందరూ కలిసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆ మ్యూజిక్ మాత్రం వినిపించింది, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఆ మ్యూజిక్ వినిపించేసి, మాకు కూడా అలాంటి భావన ఉంది మీరంటే, ఈ వైతరిని దాటించండి మీరు అని చెప్పేసి వారిని కోరుకున్నారన్నమాట.
బాబుగారు వారిని చాలా అర్ధనిమీలిత నేత్రాలతోటి ప్రేమపూరిత దృక్కులతో చూసి మరేం పర్లేదు నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడిని రాజకీయంగా మనం అక్కడి నుంచి తప్పించేసి రాజకీయంగా అతనికి ఇక సమాధి చేసి రాజకీయంగా సమాధి చేసి ధర్మ ప్రతిష్టాపన చేద్దాం, దానికి నా తోడ్పాటు ఉంటుంది. అయితే ఒకటే ఒకటి, నేను యుద్ధం చేయను, విల్లు చేతబట్టను, బాణం వేయను, నా చక్రం ఒకటే చేతిలో పెట్టుకుంటాను, అది మాత్రమే తిప్పుతూ ఉంటాను. మీరు నా రథంలో కూర్చొని మీరు బాణాలు వేస్తారా, శస్త్రాలు వేస్తారా, అస్త్రాలు వేస్తారా, జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయంగా దుర్మార్గంగా ఎదిగిన ఒక నాయకుణ్ణి సంహరించడం కోసం, అంటే రాజకీయంగా సంహరించడం కోసం, అది మీ ఇష్టం అని ఈయన అభయం ఇచ్చారన్నమాట. దాంతో వీరు అసలు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆనందంతో తన్మయత్వంతో మరొక్కసారి చంద్రబాబు గారిని కావలం చేసుకొని, బాబుగారు అసలు మీ రాకతోటి ఢిల్లీ నగరం పునీతం అయిపోయింది, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం నగరం అన్నీ పునీతం అయిపోయినాయి, కాలుష్యం కూడా ఎగిరిపోయింది, ఇక్కడి నుంచి ఎగిరిపోయింది ఎగిరిపోయింది, అందువల్ల మీరు చెప్పినట్టే మేము మీ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్లో మేము మీతో కలిసి వస్తాము అని చెప్పి సాధారణంగా వారిని ఎయిర్పోర్ట్ దాకా వారి వెంబడి వెళ్ళి వారిని విమానం ఎక్కించి వీళ్ళు నిశ్చింతగా మళ్ళీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి నివాసానికి చేరుకొని ఇన్నాళ్ళుగా ఆయన రాక కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాయటం వల్ల శుభ్రంగా కళ్ళు కడుక్కొని ముఖం కడుక్కొని కళ్ళు శుభ్రం చేసుకొని కడుపు తీరా అదే తనివి తీరా వారు అంటే అసలు ఆకలి మర్చిపోయారు. ఈ బాబుగారు ఎప్పుడు వస్తారా, బాబుగారు ఎప్పుడు వస్తారా, వారితో మనం ఏదైనా ఎలా షేర్ చేసుకుందామని ఆకలి మర్చిపోయారు ఇన్నాళ్ళు. ఆయన్ను చూసిన ఆనందంతో కడుపు నిండిపోయినా సరే సహజంగా ఉండే ఆకలి దృష్య తినేసి అలా ప్రశాంతంగా కూర్చున్నారు. ఇది రేపు పొద్దున ఎల్లో మీడియాలో రాబోయే కథనం, ఇంతకుమించి భిన్నమైన కథనాలు అయితే రావు. ఇందులో మీకేమైనా అతిశయోక్తి కనిపించింది అనుకోండి, నేను నిస్సహాయండి, మళ్ళీ నిస్సహాయండి. ఎందుకంటే బాబుగారి కీర్తిని, బాబుగారి ప్రతిభా పాటవాలని 170 దేశాల్లో ఉన్న ఆయన అనుయాయులు అనుచరగణం వాళ్ళు వేణోళ్లా కీర్తిస్తూ ఉంటారు. దానికి భిన్నంగా మనం కీర్తించాలి కాబట్టి ఆ రెండు పత్రికలు లేకపోతే ఆ 4-5 మీడియా హౌస్లు రాసే కథనాలు చూపించే విజువల్స్ కూడా ఈ రకంగానే ఉంటాయి. రేపు పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా దీని మీదే విశ్లేషణలు ఉంటాయి. అంటే చంద్రబాబు యొక్క పూర్తి రాజకీయ చతురత, ఆ వైదుష్యం, రాజనీతిజ్ఞత అండ్ సమయస్ఫూర్తి, జగన్మోహన్ రెడ్డిని అదును చూసి దెబ్బకొట్టి ఇంకో 100 పాటు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ఆయన దగ్గర ఉన్న ఫార్ములాలు, వీటి గురించి పుంఖానుపుంఖానుగా కథనాలు వస్తాయి. పనిలో పనిగా వీళ్ళు ఏం చేస్తారంటే జనసేన అని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గురించిన కథనాల నిడివిని తగ్గించేసి గ్రాడ్యువల్గా ఆయన ఒక మరుగుజ్జం చేసేసి అసలు ఆయన ప్రమేయం ఏమీ లేదన్నట్టు చూసి చంద్రబాబు యొక్క ప్రతిభా పాటవాల వల్లే బీజేపీ అధిష్టానం ఆయన్ని వేణోళ్లా కీర్తిస్తూ ఆయన్ని సాధారణంగా ఢిల్లీకి ఆహ్వానించిందని చెప్పినా ఆ కథనాలు రాసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆ వింత కూడా రేపు చూద్దాం. ఇప్పటివరకు దేశంలో 7 వింతలే ఉన్నాయి, రేపటి నుంచి ఇంకో 2, 3, 4, 5, 6 వింతలు యాడ్ అవుతాయి. అవి కూడా చూద్దాం. భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చినందుకు ఇటువంటి అపూర్వ జ్ఞాన భాండాగారాన్ని మనం మన కళ్ళెదుట కథనాల రూపంలో వస్తున్న జ్ఞాన భాండాగారాన్ని మనం చదివి ఆస్వాదించి జీర్ణం చేసుకుందాం.